పశ్చిమ నియోజకవర్గం 22వ డివిజన్లో టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి చింతకైల నాగమల్లేశ్వరి గారితో మనం ఉన్నామండి. వారిని అడిగి ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు నెలకొని ఉన్నాయి, వాటి సమస్యలకి పరిష్కార మార్గాన్ని ఎలా తీసుకోబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు చింతకైల నాగమల్లేశ్వరి. మాది 22వ డివిజన్ అభ్యర్థిని, టీడీపీ అభ్యర్థిని నేను. మా హస్బెండ్ పేరు చింతకాయల రామారావు. మేడం, స్థానికంగా ఈ డివిజన్లో ఏ సమస్యలు నెలకొని ఉన్నాయి? కొంచెం ఫంక్షన్స్ కొంతమందికి పోయినాయి అమ్మ, కొన్ని రావాల్సినవి ఉన్నాయి. ఉన్నాయి తీసేశారు, కొన్ని రేషన్ కార్డ్స్ కొన్ని పోయినాయి, ఇచ్చినవి తీసేశారు. ఇంకా రావాల్సినవి ఉన్నాయి, మనం చేయాల్సినవి. కొంచెం డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసినప్పుడు రోడ్స్ కొంచెం పాడైపోయినాయి. ఒక 20% అవి క్లియర్ చేయాలి మనం. డ్రైనేజ్, సైడ్ డ్రైనేజ్ అవి కొంచెం కట్టించాలి. అలాంటి చిన్న చిన్నవి కొంచెం ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం రెక్టిఫై చేద్దాం. ఈ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు? మనకి టీడీపీ మనకి ఈ వార్డు బాగా ఫేవర్గా ఉంది, డెఫినెట్గా మనం విన్ అవుతాము. కాబట్టి నేను కార్పొరేషన్లో ఫైట్ చేసి వీళ్ళందరి సమస్యలు నేను తీరుస్తాను. ఈ వార్డు ఎక్కువ కార్మిక రంగం ఎక్కువ అమ్మ. కరోనా టైంలో బాగా పాపం ఇబ్బంది పడ్డారు. ఎటు నుంచి ఎవరు అందించింది ఏం లేదు ఈ సహాయం కూడా. ఈ రేషన్ కార్డు తరపున బీజేపీ పైన వాళ్ళు 1000 రూపీస్ ఇచ్చారు. ఆ 1000 రూపీసే వైసీపీ వాళ్ళు మేము ఇచ్చామని చెప్పేసి ఇచ్చారు. అవి అందరికీ ఇవ్వలేదు, కొంతమందికే ఇచ్చారు. 1000 రూపీస్ దేనికి సరిపోతాయమ్మా? ఆ విధంగా మాకు కోవెలమూడి రవీంద్ర నాని గారు చాలా హెల్ప్ చేశారు. మేము ఆయన దగ్గరికి, ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఇలా మా డివిజన్లో ఇలా ఇబ్బంది పడుతున్నారండి, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం మీరు హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఆయన తరపున మాకు రైస్, వెజిటేబుల్స్ అవి ఇచ్చారు. మా తరపున కూడా మేము కొంతమందికి ఒక 100 ఫ్యామిలీ మెంబర్స్కి మేము ఒక 50,000 పెట్టి హెల్ప్ చేసాం. మేము కూడా ఇంట్లోకి రైస్ అని, కందిపప్పు ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ చేసి అందరికీ పంచామమ్మా. వెజిటేబుల్స్ కూడా మా ఓన్గా కూడా మేము కొన్ని పంచాము. నానిగారు మంచి హెల్ప్ చేశారండి. బాగా రైస్ 5 కేజీస్ ప్యాకెట్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అన్ని వార్డుల్లో బాగా చేశారు. ఏది అసలు ఆయనకి ఏమీ టికెట్ ఇవ్వకుండా, అసలు ఏమీ లేకుండానే ఆయనకి ప్రజాసేవ చేశారు. ఆయన తరపున మేము అందరం తీసుకొచ్చి ఇక్కడ కూడా పంచాం. అలాగే మేడం, ఈ డివిజన్లో మీకు ఈ టికెట్ కేటాయించడానికి గల కారణాలు ఏంటి? అంటే మేము 20 ఇయర్స్ నుండి కూడా మేము టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నాం. మా హస్బెండ్ బాగా చేస్తారనమాట. ప్రతి ఒక్క ఇల్లు ఆయనకి నోటెడ్ అనమాట. అంటే 20 ఇయర్స్ నుండి తిరిగినిల్లే కానీ తిరగనిల్లంటూ ఎక్కడా లేదు. కాబట్టి చింతకాయల రామారావు గారు, అంటే ఇది ఓసీ జనరల్ లేడీ అవ్వటం వల్ల మనకి కేటాయించారు. వాళ్ళ మిస్సెస్కి ఇద్దాం టికెట్. ఎప్పటి నుంచో రామారావు మన పార్టీలో చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇస్తే విన్ అవుతారు, వాళ్ళకి ఇస్తే అని చెప్పేసి మనకి అనౌన్స్ చేయటం జరిగిందనమాట. మీ పార్టీ గతంలో కన్నా ఎక్కువ సీట్లు ఎలక్షన్స్లో సాధిస్తుందంటారా? డెఫినెట్గా సాధించిద్దండి, డెఫినెట్గా. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్ని అరాచకాలే, అందరూ తిట్టుకోవటమే. ఏది సరిగ్గా చేశాడు ఆయన? ఒక అమ్మఒడి వేశాడు, మెలకొని కూర్చున్నాడు. అమ్మఒడి వేసినట్టు వేశాడు. ఒక ఆయిల్ ప్యాకెట్ ఎంత అండి వాళ్ళ రోజున? 120 రూపీస్ ఉంది. సన్ఫ్లవర్ 144 రూపీస్ ఉంది. ఒకప్పుడు 80 రూపీస్, 100 రూపీస్ ఉండేవి. సగానికి సగం పెరిగిపోయినాయి. ఏ విధంగా సామాన్య మానవుడు బతుకుతాడు? ఏ విధంగా కొనగలడు అతను? పనుందా? ఇసుక కొరత పెట్టాడా? ఇసుక లేదా? దగ్గర దగ్గర 3 మంత్స్ 4 మంత్స్ వాళ్ళకి కార్మిక రంగం మొత్తం కుదేలేపింది. అంతలో కరోనా వచ్చిందా? ప్రజలందరూ అసలు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళే, కానీ తిట్టనోళ్ళు అంటూ లేరు. బాగా ఇబ్బంది పడుతున్నారు. ఫంక్షన్స్, వచ్చే ఫంక్షన్ ఎవరన్నా తీస్తారండి? గత ప్రభుత్వంలో ఒక్క ఫంక్షన్ కానీ, ఒక్క రేషన్ కార్డు కానీ ఏదైనా పోయిన దాఖలాలు లేవు మనకి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఒక చంద్రన్న భీమా ఇచ్చేవాడు. ఎవరన్నా చనిపోయారనుకోండి, మట్టి ఖర్చుల కింద 5000 ఇచ్చేవాళ్ళు. 15 డేస్లో మళ్ళీ 2 లాక్స్ వేయించేవాళ్ళు. వాళ్ళకి ఆసరాగా, అతను మనిషి లేని లోటుకి వీళ్ళు ఆసరాగా 2 లాక్స్ ఇచ్చేవాళ్ళు. దుల్హన్ పథకం ముస్లిం మైనార్టీస్కి 50,000 ఇచ్చేవాళ్ళు. అంటే పెళ్లి ఖర్చులు వాళ్ళకి కొంచెమైనా భారం మనం తగ్గించాలి అని చెప్పేసి మైనార్టీస్కి దుల్హన్ పథకం కింద ఇచ్చేవాళ్ళు. మైనార్టీ లోన్స్, కాపు లోన్లేంటి, ప్రతి ఒక్కళ్ళకి విదేశీ విద్య,
ఇవన్నీ పథకాలన్నీ రద్దు చేసి కూర్చుని ఒక అమ్మఒడేసి మెలకొని కూర్చున్నాడు అనమాట. ఆయన ఫ్యాంక్షన్ ఏమన్నాడు అప్పుడు, నేను ఎక్కగానే ఫస్ట్ సంతకం 3,000 చేస్తానన్నాడు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం చేశాడు, 250 రూపాయలు పెంచాడు, సంవత్సరానికి 250 రూపాయలు ఇస్తాను అన్నాడు. 2 ఇయర్స్ అయింది, ఏమైనా పెంచాడు మళ్ళీ ఆ 2,250. చంద్రబాబు నాయుడు గారే 200ని 1,000 రూపీస్ చేశాడు, 1,000 రూపీస్ని 2,000 చేశాడు. వృద్ధాప్య ఫెన్షన్ కానీ, వితంతు ఫెన్షన్ కానీ, వికలాంగులకి 3,000. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే ఈ రోజున 3,000 చేసేసాడు. ఫస్ట్ సంతకం దాని మీద ఉండేది. ఎన్ని అరాచకాలు, ఎన్ని చేస్తున్నారంటే అని చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మా డివిజన్లో కూడా ఇళ్ళకి వెళ్ళిపోయి ఎక్కడ గెలుస్తారు వీళ్ళు అని చెప్పేసి మనకు చేసేవాళ్ళని కూడా మైండ్ డైవర్ట్ చేసేస్తున్నాడు. వాళ్ళు మీరు చేస్తే ఊరుకోను, మీరు ఎటో ఒకటి వెళ్ళిపోవాలి అని చెప్పి బెదిరిస్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యకర్తలకు ఇదేనా నేర్పించేది? ఓటు అడగండి, మనం ఓటర్స్ని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఓటు అడగాలి. అడిగితే అది వాళ్ళ అభిప్రాయం, వేస్తారు వేయరు అనేది వాళ్ళ అభిప్రాయం. మనం వాళ్ళని మనం చేయకూడదు కదా, కమాండింగ్ చేయకూడదు కదా. అలా బెదిరిస్తున్నారు. అలా బెదిరింపులు అనేవి ఇప్పుడు ఈరోజు జనం ఎవరు భయపడేవాళ్ళు లేరండి. బెదిరిస్తే రెడీగా ఉన్నారు, వైసీపీకి ధీటుగా సమాధానం చెప్పడం కోసం రెడీగా ఉన్నారు. అలాగే మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ మీ విజయం దిశగా ఎలాంటి కృషి చేస్తుంది? డెఫినెట్గా మాకు అందరూ మైనార్టీస్ అయితే ఎంత బాగా సహకరిస్తున్నారంటే వాళ్ళని నేను స్పెషల్గా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాగా అసలు వాళ్ళు బయటకు వచ్చి ఇంచె కూడా భయపడకుండా, ఎవరికి దడవకుండా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి బాగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. డెఫినెట్గా గెలుస్తాం. పైనుంచి కూడా నా నాన్నగారి సపోర్ట్ కూడా మాకు బాగుందండి. మీకు ఏది వచ్చినా సరే మీరు వచ్చి నన్ను హెల్ప్ కావాలంటే తీసుకోండి అమ్మా, చేద్దాం. మీరు మటుకు బాగా కష్టపడండి, 24 అవర్స్ మేము కష్టపడుతున్నామండి. డెఫినెట్గా మాకే విన్, టీడీపీకి పట్టం కడతారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళతో 2 ఇయర్స్ నుంచి పడి ఉన్నారు జనం కూడా. ఉన్నవి తీసేయకూడదండి, లేనిది ఇవ్వకపోతే ఇవ్వచ్చు, ఉన్నవి తీసేయకూడదు, చాలా తప్పది. మీ ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి మేడం? మీరు విజయం సాధిస్తే ప్రముఖంగా ముందు ఎలాంటి సమస్యని పరిష్కరిస్తారు? బాగా ఫెన్షన్స్ పోయినాయమ్మా పాపం వాళ్ళు. ఆ ఫెన్షన్ వస్తే దాని మీద ఒక ట్యాబ్లెట్ కనో, కొంచెం వాళ్ళ టిఫిన్కి ఇలాంటివి బాగా ఉపయోగపడే. కొంతమందికి ట్యాక్స్ అని పిల్లలు రేషన్ కార్డులో ఉండారు, వాళ్ళకి ఏదో ఒక జాబ్. వీళ్ళు ఎంతవరకు ట్యాక్స్ కడుతున్నారండి, వాళ్ళకి ట్యాక్స్ ఉందని చెప్పి కార్డు తీసేసి దానివల్ల ఫెన్షన్ తీసేశాడు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి నా తరపున నన్ను గెలిపిస్తే ప్రతిపక్ష పార్టీలో ఉండైనా సరే నేను పోరాడి మళ్ళీ వాళ్ళకి అవి చేసి పెడతాను. బాగా ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి అన్నాడు, అందరికి వేస్తానన్నాడు. ఎంతమంది కేసారు ఇంటికి ఒకళ్ళకి? ఒక మొత్తం మీద ఒక 40% కూడా వేసుండ్రేమో. ఓకే మేడం. అలాగే మీ పార్టీకి మీ డివిజన్లో కులమతాలకు అతీతంగా మద్దతు లభిస్తుందా? బాగండి, మాకు అసలు ఇక్కడ వీళ్ళు ఈ కులమే, వీళ్ళు ఈ కులమే ఎందుకు చేయాలని లేదండి. అసలు మైనార్టీస్ అయితే మమ్మల్ని, రామారావు అయితే మా ఇంట్లో అబ్బాయి బాగా చేస్తాడు, అసలు మనకు అసలు ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఇలా కూర్చుని మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు వచ్చేసి అడిగితే మనం వేస్తామా ఏంటి? స్థానికంగా రామారావు పుట్టి పెరిగిన ప్లేస్ ఇది. ప్రతి ఒక్క గడప తెలుసు, ప్రతి ఇంట్లో ఏ మనిషి ఉంటారో, బాబాయ్ అని, పిన్నని, అక్క అని, చెల్లెని మాట్లాడుతూ ఉంటాడు అందరితో. అంత ఇదిగా ఉంటామన్నమాట మేము. బాగా ముస్లిమ్స్ అందరు మాకు మంచి ఫ్యామిలీ మెంబర్స్, బాగుంటారండి వాళ్ళు. ఒక ఎస్సీ కానీ ముస్లిమ్స్ కానీ అందరూ, అసలు ఈ మతం వేరు వీళ్ళకి మనం ఎందుకు చెయ్యాలనే భావన ఎవరిలో లేదండి. రామారావు గారిని మనం అందరం కలిసి గెలిపించుకోవాలి అని చెప్పేసి బాగా ఇదిగా ఉన్నారు అందరూ. మంచి సపోర్ట్ ఉంది మాకు, మంచి సపోర్ట్. ఈ ఎలక్షన్స్లో మీ పార్టీ గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుందా? డెఫినెట్గా గెలిచిద్దండి, డెఫినెట్గా గెలుస్తారు. ఎందుకంటే అందరికీ ఈ ఒక్క వార్డులోని కాదు కదండి, ప్రతి ఒక్క వార్డులో ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని చోట్ల బెదిరింపులు జరుగుతున్నాయి, అవన్నీ వాళ్ళకి, అవి మనకే ఇది అనుకుంటున్నాను నేను. ఎందుకు ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ రోజున, వీళ్ళ పరిస్థితి చూడండి, నిన్నగా మొన్న వస్తేనే వీళ్ళు ఇంత అరాచకాలు సృష్టిస్తున్నారు, ఇంకా మళ్ళీ వచ్చాడంటే ఇంకెన్ని సృష్టిస్తారు. ప్రతిపక్షం అనేది కంపల్సరిగా ఉంటేనే ప్రజలకి న్యాయం జరిగిద్ది. అదే పార్టీని గెలిపించారు అంటే తల వాళ్ళు ఊపి మెలకుండా రావాల్సిందే. కాబట్టి ప్రతిపక్షాన్ని మీరు గెలిపించండి దయచేసి, ఎవరైనా ఎక్కడైనా సరే గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరిగిద్ది. వాళ్ళకు వాళ్ళ కోసం వాళ్ళు ఓటేసుకోండి, న్యాయంగా ఆలోచించి. ఏ వ్యక్తి అయితే మనకు చేయగలడు, ఏదో పైన అధికార పార్టీ ఉంది, మనం ఇక్కడ వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఎలా చేస్తారనేది ఎవరు ఆలోచించొద్దు. అధికార పార్టీలో ఉన్నోళ్ళే గెలిపించారనుకో ఇంకేమీ లేదు, మొత్తం అయిపోయినట్టే, సున్నా మనకి.
ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటేనే పోరాడి కాస్త కూస్త తీసుకురాగలడు అక్కడి నుంచి. కాబట్టి డెఫినెట్గా టీడీపీ ఎక్కువ సీట్లు కొట్టిద్ది, విన్ అయిద్ది. టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర గారి పేరు ఖరారయ్యింది, దీని మీద మీ స్పందన ఏంటి? మంచి వ్యక్తి అండి, అలాంటి వ్యక్తికి మేయర్ ఇవ్వటం మా అందరికి చాలా అదృష్టం. ఆయన దాంట్లో మేము ఇలా చేయటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తన సొంత మనుషుల్లాగా చూసుకుంటాడండి. ఎవరు ఖర్చు పెడతారండి కరోనా టైంలో తన ఓన్ డబ్బులతో 2 crores దాకా అందరికీ గుంటూరులో మొత్తం వెజిటేబుల్స్ అవనివ్వండి, రైస్ అవనివ్వండి, ఇంకొక విధంగా ఏదైనా కానివ్వండి బాగా ఖర్చు పెట్టారు. ఎవరు పెట్టారు? ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఇటు తిరిగి చూడలేదండి. గెలిచినాక మద్దాలగిరి టీడీపీ తరపున గెలిస్తే వెళ్ళిపోయాడు. ఈ కరోనా టైంలో ఎలా ఉన్నారా ప్రజలు ఏంది అని చెప్పి చూడలేదు. ఇవాళ రోజున ఆయన అలా చేయటం వల్ల మనకు కూడా అలా అడుగుతున్నారు, అమ్మ మీరు కూడా ఉంటారా, వెళ్తారా ఆయనలాగా అని చెప్పి మాట పడాల్సి వస్తుంది. మేము ఇల్లు తిరిగి డోర్ టు డోర్ తిరిగి నిన్ను గెలిపిస్తే ఇవాళ రోజున పక్క పార్టీలోకి వెళ్ళిపోయి నువ్వు ఇప్పుడు మమ్మల్ని కామెంట్స్ మమ్మల్ని మాట్లాడతారు. ఆయన కనీసం తిరిగి చూడలేదు. ఆయన ఎవరండి మరి? ఆయనకేముంది? నాన్నగారికి ఎవరన్నా టికెట్ ఇచ్చింది కాదు, ఒక దాంట్లో ఉన్నది. తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ప్రజలందరికీ చేశాడు. ప్రజలందరూ నిజంగా చెప్తున్నాను, తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన రుణపడి ఉన్నట్టే. అది గారి గుర్తుంటే డెఫినెట్గా టీడీపీని గెలిపించాలి. ఒక పార్టీ అని కాదండి అతను, మామూలుగా మంచి హెల్పింగ్ నేచర్ అనమాట, బాగా చేస్తాడు. ఒక్క మాటలో మీ పార్టీ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? టీడీపీ అంటేనే అభివృద్ధి అండి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ముందల మన పిల్లల తరాలకు కూడా అభివృద్ధి. అమరావతిని ఏం చేశారు వీళ్ళు? ఆగిపోయింది. అదే అమరావతి ఇక్కడ ఉంటే 200,000 మందికి జాబులు వచ్చాయి. మన గుంటూరుకైతే ఎంత బెనిఫిట్ ఉండేదంటే అంత బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు? 3 రాజధానులు అంటున్నాడు, 3 ముక్కలాట అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు ఉంటే అమరావతి మంచి డెవలప్ చేసేవాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిరుద్యోగుల మొత్తానికి కూడా జాబ్స్ వచ్చాయి. ఎందుకు? మనకు అందుబాటులో ఉంది కదా. రాజధాని అంటే ఎన్నో జాబ్స్ ఉంటాయి, ఎన్నెన్నో వ్యాపారవేత్తలు వస్తుంటారు, పరిశ్రమలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంతే. మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ల యొక్క ప్రాధాన్యత ఎంత మేరకు ఉంటుందంటారు? కార్పొరేటర్ మరి ప్రజలందరూ గెలిపించినప్పుడు ప్రజల సమస్యలందరినీ తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టి పోరాడాలి కదండి. డెఫినెట్గా కార్పొరేటర్కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఈ 22వ డివిజన్ ప్రజలందరికమ్మా నేను విజ్ఞప్తి చేయింది ఏమనగా, టీడీపీ సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ స్పందన కూడా మాకు అలాగే ఉంది. కాబట్టి దయచేసి సైకిల్ గుర్తు మీద మళ్ళీ మనకి అరాచక పాలన వద్దు, సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి, మనల్ని మనం గెలిపించుకున్నట్టు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇంటర్వ్యూ ఏబీసీ ఛానల్ వారు తీసుకున్నందుకు వాళ్ళకి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.